ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ కూడా లాస్ట్ టైం కంపేర్ చేసుకుంటే 303, ఇప్పుడు 242. ఓవరాల్గా ఎన్డీఏకి 292 సీట్లు రావడంతో ఎన్డీఏకి దీని కేంద్రంగా ఇప్పుడు ఒక చర్చ నడుస్తూ ఉంది. మోదీ మళ్ళీ ప్రధాని కారు అని చెప్పేసి, ఏ విధంగా కారా అంటే చాలా వరకు చాలా లెక్కలు చెప్తా ఉన్నారు. ఇటువైపు ఉన్నటువంటి నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అటు షిఫ్ట్ అయితే, ఇండీ కూటమికి షిఫ్ట్ అయితే ఆటోమేటిక్గా ఇది జరిగే అవకాశం ఉంది అని కొన్ని లెక్కలు వేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ బీజేపీకి వచ్చినటువంటి సీట్స్ ఎన్ని? 242. సో 272 అనేది మ్యాజిక్ ఫిగర్, ఇది రావాలి. సో ఇది రావాలి అంటే ఆల్రెడీ వచ్చినట్లే ఎన్డీఏకి, కావాల్సినంత కూడబెట్టుకుంది. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఐ మీన్ ఇండీ కూటమి ఏదైతే ఉందో, ఇండీ కూటమికి కేవలం 233 వచ్చినాయి. కేవలం కాదు, బాగానే గ్రోత్ వచ్చింది. అందులో కాంగ్రెస్ పార్టీకి 99. ఇవి పోగా మిగతావన్నీ కూడా డిఎంకే, తృణమూలు, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఈ గేమ్ నడుస్తూ ఉంది. మళ్ళీ మోదీ 3.0 అవుతుందా లేదా అనే దాని గురించి చర్చ నడుస్తూ ఉంది. ఇది పక్కాగా అవుతుంది అనేది 99% ప్రాబిలిటీ. 99% ప్రాబిలిటీ ఏదో ఒక, అంటే ప్రకృతి విపత్తులు అంటాం చూడండి, అలాంటివి ఏదన్నా జరిగి అటు తీటు అయితే అప్పుడు కానీ మోదీ మళ్ళీ ప్రధాని కాకుండా అవుతుంది. అయితే గుండి కవీందర్ రెడ్డి గారు చేసినటువంటి ఒక విశ్లేషణ ఏంటంటే, 292 ఎన్డీఏ కూటమికి వచ్చాయి. ఇందులో టీడీపీ 16 అండ్ నితీష్కి 12 ఉన్నాయి. టీడీపీకి 16, జేడీయూ నితీష్ కుమార్కి 12 ఉన్నాయి. ఓవరాల్గా ఇవన్నీ 28. సో ఈ 28 కూడా ఎన్డీఏలో భాగమే. ఒకవేళ ఈ 28 మైనస్ చేసేసామనుకోండి, ఇఫ్ ఇట్ ఆల్ మనం 28 మైనస్ చేస్తే వచ్చే నెంబర్ అంతా 264. ఓకే. సో మెజారిటీకి ఎన్ని సీట్స్ తగ్గుతూ ఉన్నాయి? 8 సీట్స్ తగ్గుతూ ఉన్నాయి. టీడీపీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్నటువంటి 4 సీట్స్ ఆటోమేటిక్గా వస్తాయి, దీనికి ప్లస్ అవుతాయి వైఎస్ఆర్సీపీ. అలాగే ఇంకొక 4 సీట్స్ అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాబు నితీష్ బీజేపీని ఆటాడిస్తారు, కింగ్ మేకర్స్ లాగా ఉంటారు, మెడలు వంచుతారు అని హెడ్డింగ్స్ చూస్తే భలే మజా వస్తుంది అని చెప్తున్నారు రాసినటువంటి వ్యక్తి. నితీష్ ఇప్పుడు బీజేపీ సపోర్టుతో సీఎం పదవిలో ఉన్నాడు. అతను ఇండీ కూటమికి సపోర్ట్ చేస్తే అతనికి కలిగే లాభం ఏంటి? అతన్ని ప్రధానమంత్రిని చేస్తారా? చేయరు. డిప్యూటీ పీఎం చేస్తారా? సీఎం పదవి వద్దు అని కేంద్ర మంత్రి పదవి తీసుకునే అమాయకుడు నితీష్ కుమార్ అని అనుకోవాలా? ఎన్డీఏతో ఉంటే సీఎం పదవి ఉంటుంది, ఒకటో రెండో మంత్రి పదవులు వస్తాయి. అలాంటప్పుడు ఇండీ కూటమికి పోయి ఏం లాభం పొందుతాడు అనేది ప్రశ్న. జగన్కు 4 సీట్స్ ఉన్నాయి కాబట్టి టీడీపీ బలం 16 కాదు, 12 మాత్రమే అవుతుంది. సో దీనికి -4 చేస్తే 12 మాత్రమే అవుతుంది, -4. సో అలా చూసుకుంటే 12 సీట్లకే చక్రం తిప్పితే అవతల 37 సీట్లతో అఖిలేష్ యాదవ్, 29 సీట్లతో మమతా బెనర్జీ, 21 సీట్లతో స్టాలిన్ ఇంకేం తిప్పాలి? ఈయనే చక్రం తిప్పితే వాళ్ళు ఏం చెప్పి తిప్పాలి ఇంకా? సో సరే, కొద్దిసేపటికి మనం అనుకుందాం బాబు నితీష్ కుమార్ ఇండీ కూటమిలో చేరారు అని. సో మీకు ఒక పిక్చర్ నేను స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తారు. అన్ని పార్టీలు ఉన్నాయి అక్కడ ఆ యొక్క కూటమిలో. సో ఒకసారి అనుకుందాం, అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 99, మిగతా పార్టీలకు వచ్చినటువంటి, అంటే తృణమూల్ కాంగ్రెస్ వీటన్నింటికి వచ్చినటువంటి 27 ప్లస్ 37 ప్లస్ తర్వాత 21 ప్లస్ టీడీపీ 16 ప్లస్ జేడీయూ 12 ప్లస్ 9, మిగతా పార్టీలన్నీ నెంబర్స్ ఇవి, 9 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 1 మళ్ళీ 2 ప్లస్ 1, అప్పుడు 272 అవుతుంది. సో ఇవన్నీ ఏంటి, ఇన్ని ప్లస్ లాంటి దాని అర్థం ఏంటి, అంతమంది ఉన్నారని?
సో ఇక్కడ ఒకటి ఉన్నోడు చక్రం తిప్పుతాడు, 27 37 వచ్చినోడు చక్రం తిప్పుతాడు. మన ఒకవేళ చంద్రబాబు నాయుడు చేరితే 16 అండ్ నితీష్ కుమార్ 12 కూడా ఎంతమంది చక్రం తిప్పితే అది ప్రభుత్వం అవుతుందా, కుర్చీలాట అవుతుంది. సో అందుకని చెప్పేసి హాయిగా మెజారిటీ వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి కానీ ఎక్కువగా మద్దతు ఇచ్చే అవకాశం చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ ఉంది. అండ్ మరికొద్ది గంటల్లోనే, ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా రిపోర్ట్ రాలేదు, మరికొద్ది గంటల్లోనే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాల్ని చెప్తారు. సో ఇవేమీ తెలియనటువంటి అమాయకులు కాదు, ఇక్కడ చాలా చాలా ఘనాబాటులు వీళ్ళు, చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ అలాంటివి ఏమీ జరగవు అనేది ఇక్కడ మేము చెప్పాలనుకుంటున్న విషయం. సో 10 ఎంపీలను రాజీనామా చేయించడం లేదా పార్టీ మారడం లేదా బలపరీక్ష సమయంలో సభలో లేకుండా చేయడం, ఇవన్నీ బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. 28 సీట్లతో ఆడించడానికి ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు అనేది కూడా ఆయన కొసమెరుపు వ్యాఖ్యల్లో ఒకటిగా చెప్పారు. సో ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ విశ్లేషణ. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.